యాంకర్ ప్రదీప్ ఎందుకు పరారీలో ఉన్నాడో తెలుసా? ఓ చేదు నిజం. జనవరి 1వ తేదీ తెల్లవారుజామున పాపులర్ టీవీ యాంకర్ తెలుగు సెలబ్రిటీ ప్రదీప్ మందు కొట్టి కారు డ్రైవ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇది అందరికీ తెలిసిన వార్తే. 175 పాయింట్లతో దొరికిన ప్రదీప్ ను కోర్టులో హాజరుపరిస్తే ఎన్ని రోజులు జైలు శిక్ష విధిస్తారో అంచనా వేయలేం, కానీ తను పరారీలో ఉన్నాడు. అవును, పోలీసు భాషలో చెప్పాలంటే అతను పరారీలోనే ఉన్నాడు. అదేమిటి, తను రెగ్యులర్గా టీవీ షోలు చేస్తూనే ఉన్నాడు, పోలీసుల కౌన్సిలింగ్కు రావడం లేదు. ఏమిటి అతని ధీమా? ఎవరైనా తన తరఫున పైరీవీలు చేస్తున్నారా? ఈ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడా? ఇప్పటికే అడ్డంగా బుక్ అయిన తన ఇజ్జత్ మరింత పోకుండా జాగ్రత్త పడుతున్నాడా? డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి అని తనే చెప్పిన వీడియోలను తనే కౌన్సిలింగ్లో చూడాల్సిన దుస్థితి నుంచి, కటకటాల వెనక్కి వెళ్లాల్సిన స్థితి నుంచి కాపాడుకుంటున్నాడా? అబ్బో, దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. మామూలుగా ప్రతి వారం వీకెండ్స్లో హైదరాబాద్ పోలీసులకు 1000 మంది దాకా దొరుకుతున్నారు. అందులో 200 నుంచి 300 దాకా కార్లు చీజ్ చేస్తారు. అయితే వాళ్ళంతా కౌన్సిలింగ్కో పోలీసుల అదుపులోకో రావడం లేదు. ఓ నిజం ఏమిటంటే, ఇప్పటిదాకా దాదాపు 600 కార్లు పోలీసుల అదుపులో ఉన్నాయి, పెండింగ్. కౌన్సిలింగ్కు రారు, కార్లు విడిపించుకోరు, పోతే పోని అన్నట్లుగా వదిలేశారు. మరో చేదు నిజం ఏమిటంటే, ఏ 10,000 15,000 విలువ చేసే 2-వీలర్లో అయితే ఆ యజమానులు అసలు పోలీసుల కౌన్సిలింగ్కే రావడం లేదు. ఆ బండి పోతే మరొకటి, పోలీసులు ఏం చేయగలరు? ఇది ప్రశ్న. ఇక్కడే ఉంది తిరకాసు. నిర్ణీత గడువులోపు కౌన్సిలింగ్కు రావాలనే నిబంధన ఏమీ లేదు. నిజం. మరి వాహనం? పోతే పోని. పోలీసులు ఎన్ని కేసులు పెట్టి ఎందరిని ప్రాసిక్యూట్ చేయగలరు? అది లీనియన్స్, అది ధీమా. బహుశా ప్రదీప్కు ఇదెవరో చెప్పినట్లున్నారు, అందుకే పోలీసుల వద్దకు పోవడం లేదు. తన BMW కారు గురించి పట్టించుకోవడం లేదు. వచ్చే శుక్రవారం లోపు అని పోలీసులు చెప్పేది న్యాయ చట్ట పరిశీలనకు పొసగదు. అది కథ. మొన్న డిసెంబర్ 31 అర్ధరాత్రి హైదరాబాద్ పోలీసులు పెట్టిన కేసుల సంఖ్య 1668. అందులో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఫలానా గడువులకు పోలీసుల ఎదుట కౌన్సిలింగ్కు హాజరు కావాలని నిర్దిష్టంగా ఏమీ లేదు, కనుక వాళ్లు పట్టించుకోరు. మెల్లిగా 4 రోజులు గడిచాక ఏ ప్రఖ్యాత లాయర్నో పట్టుకుని వెళ్తారు. పోనీ వీరందరినీ ఖచ్చితంగా కోర్టుకు హాజరుపరచాల్సిందే అని కూడా ఏమీ లేదు. ఈ లోపాలను వాడుకుని చాలామంది తప్పించుకుంటున్నారు. మరి ప్రదీప్ భిన్నమా ఏమిటి? అందుకే తను లైట్ తీసుకుంటున్నాడు. ఏయ్, రాకపోతే తాటతీస్తాం అని పోలీసులు చెప్తుంటారు, కానీ పాపం వాళ్ళు మాత్రం చేయగలిగేది ఏమీ లేదట. 2 రోజులు లేదా 3 రోజులు మీడియాలో హడావిడి, తర్వాత ఏమీ ఉండదు. అదే ప్రదీప్ ధీమా.